మన దేశానికి అలాగే ప్రపంచ దేశాలు కూడా పట్టి పీడిస్తున్న తరుణంలో, ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఎవరో కావాలని చేసిందో, ప్రభుత్వాలు షట్ డౌన్ అనేది కావాలని చేసిందో కాదు. కేవలం ప్రభుత్వాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏది ఉందో, భారతదేశంలో ఉన్నటువంటి అనేక లక్షల మందికి ఈరోజు ప్రాణభిక్ష పెట్టినటువంటి సందర్భం. ఎందుకంటే మనం ఒక అమెరికాని కానీ లేకపోతే ఇతర కంట్రీస్ని తీసుకుంటే అక్కడ లక్షలాదిగా వేల పెట్టలు రాలిపోయినట్టు జనాలు ఈ కరోనా బాధితులు చనిపోతాం జరుగుతుంది. అటువంటి సందర్భం రాకుండానే నరేంద్ర మోదీ గారు అత్యంత ఎంతో ముందు చూపుతో ఈ భారతదేశంలో షట్ డౌన్ చేయాలి, మన భారతదేశ ప్రజల యొక్క ప్రాణాలే ముఖ్యంగా అని ఆలోచించి, ఆర్థికంగా ఎంత నష్టపోయినా పర్వాలేదు, ప్రాణాలు ఉంటే తర్వాత అయినా మనం సంపాదించుకోవచ్చు అనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా స్వాగతిస్తామన్నారు. ఎందుకంటే ఈరోజు అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో అనేక మంది పేదలు చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈరోజు మేము పేదలకి కొంతమంది పేదలని గుర్తించి, బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి పేదలను గుర్తించి వాళ్ళకి రైసు అలాగే ఆయిల్ ప్యాకెట్స్ అలాగే కందిపప్పు పంచదార ఇటువంటి కొన్ని మాకు తగినంత రీతిలో మేము వాళ్ళకి సహాయం చేయడానికి ఈరోజు జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా తరఫున అలాగే చిరంజీవి యువత తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నేను ఈరోజు కొంతమంది ఒక 150 కుటుంబాలని ఈరోజు ఆదుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇకపోయి మిగిలిన స్వచ్ఛంద సంస్థలు కూడా, అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. నిరుపేదలను ఆదుకోవాల్సిన పరిస్థితులు అయితే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారో, అందరూ ఆదుకుంటున్నారో, అలాగే అందులో భాగంగానే మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరు ఎదరకు వచ్చిందమ్మా? ఎదరమ్మా, ఇప్పటికే లేట్ అయింది. అమ్మా మీరు ఎలా వచ్చారు? కింద పట్టుకోండి అమ్మా, ఫ్రెంచ్ కింద చేయండి. వచ్చామా? వచ్చామా? ఒకళ్ళ దగ్గర వచ్చింది. వచ్చిందండి. అలా కూడా వచ్చి అదే రామా
ఇంట్రాన్ చేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.